ఒక్క నిమిషంలో భగవంత్ కేసరి జెన్యున్ రివ్యూ ఒక్క నిమిషం అని చెప్పాలి కానీ సొల్లేయాలి అదే మ్యాజిక్. నేను కొంచెం నడుచుకుంటా మాట్లాడతాను, నాకు కొంచెం కంఫర్ట్ ఉంటుంది, నడుచుకుంటా మాట్లాడితే ఎక్కువ మాట్లాడగలుగుతాను అన్నమాట. సో భగవంత్ కేసరి రివ్యూ గురించి మాట్లాడదాం. అంతకంటే ముందు నా డిఆర్ఎస్ గురించి చెప్పాలి. డిఆర్ఎస్ అంటే ఏంటంటే నా రివ్యూ సిస్టమ్ అన్నమాట. డిఆర్ఎస్ అంటే బెస్ట్ ఇన్ రివ్యూ సిస్టమ్ అన్నమాట. అండ్ అందరూ రేటింగ్ ఎట్లు ఇస్తారు, స్టార్స్ ఇస్తారు, కొందరు టమాటాలు ఇస్తారు. ఈ మధ్యలో నాకు నేను ఏమి ఇస్తాను తెలుసా, గుడ్ ఇస్తా, అది లాస్ట్ ఇస్తా. ఫైవ్కి ఎన్ని గుడ్లు ఇస్తా అనేది సినిమాకి లాస్ట్లో చూడదు. అయితే ఇప్పుడు ఒక సాంగ్ వేసుకుందాం. దడ దడ ఒకటే కేసరి, వీడికి వీడే లేసరి. యాక్చువల్లీ ఈ సాంగ్ థియేటర్లో సినిమా మధ్యలో వాడాల్సింది, ఎక్కడన్నా సినిమా లాస్ట్లో వాడిరేమో మీరే చెప్పాలి, ఎందుకంటే నాకు అర్జెంట్ బాత్రూమ్ వచ్చింది, నేను లేచి వెళ్ళిపోయాను అనమాట. స్పీకర్లు విన్నప్పుడు ఆ సాంగ్ అయితే మస్తు ఉండే, ఇట్లా దొమ్మలు అదిరినాయి. అండ్ నేను ప్రొఫెషనల్ రివ్యూయర్ కాదనమాట, మన యూట్యూబ్లో మన తెలుగులోనే ఉన్నారు, మంచి టాప్ యూట్యూబర్స్ ఉన్నారు. ఎట్లా అంటే టెక్నికల్ టర్మ్స్ యూజ్ చేసి సినిమా ఎలా ఉందో చెప్తారనమాట. మనది అంతా కాదు, నేను నార్మల్గా మీకు కొంచెం టైంపాస్ అయ్యే విధంగా ఆ వేలో కొంచెం ఎంటర్టైనింగ్ వేలో మూవీ గురించి మాట్లాడితే మీకు కొంచెం టైంపాస్ అవుతుంది, నాకు కూడా కొంచెం చిల్ అవుతుంది అని చెప్పి నేను రివ్యూ చేస్తున్నాను అనమాట. సాయిగాన్ దగ్గర నుండి ఛానల్ తీసుకొని మరి నేను ఇట్లా నడుచుకుంటా మాట్లాడతా. ఒక్కోసారి ఫ్రేమ్లోకి వెళ్ళి బయటికి పోయినా అనుకో, అయినా కానీ మీకు సౌండ్ వస్తుంది, మైక్ కొన్నా వైర్లెస్ మైక్ ఓకేనా. సినిమా గురించి మాట్లాడదాం. సినిమా ఒక వెల్ క్యాలిక్యులేటెడ్ కమర్షియల్ సినిమా అని చెప్పుకోవచ్చు. మంచి కామెడీ ఉంది, మంచి ఫైట్స్ ఉన్నాయి, మంచి ఎమోషన్స్ కూడా ఉన్నాయి. ఆ ఎమోషన్స్ కూడా ఏదో రుద్దినట్టు అట్లా లేవు, మంచి న్యాచురల్గా ఉన్నాయి, మనం కనెక్ట్ అవుతాం కూడా. సో సినిమాలో పాజిటివ్స్ ఏంది, నెగిటివ్స్ ఏంది అని, నెగిటివ్స్ తక్కువ ఉన్నాయి ఈ సినిమాలు చెప్పాలంటే, ఒకటో రెండో ఉన్నాయి, అది కూడా నాకు పర్సనల్గా అనిపించినాయి, అందరికీ అట్లా అనిపించకపోవచ్చు. సో పాజిటివ్స్ వచ్చేసరికి కామెడీ, ఈ సినిమాలో కామెడీ నాకు నచ్చింది. ఎస్, ఎందుకంటే అనిల్ రావుపూడి సినిమా కామెడీ సుప్రీంలో ఉంటుంది చూసాం, ఆ కామెడీ బాగుంటుంది. పటాస్లో కూడా బాగానే ఉంటుంది. ఇంకా F3లో ఉంటుంది చూడు కామెడీ, అది కొంచెం బేకార్ అనిపిస్తుంది నాకు. అండ్ సెకండ్ పాజిటివ్ విషయాన్ని గురించి వస్తే ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ అనమాట, మంచిగా ఉంది. మంచి ఆ చెప్పే విధానం, చూపించే విధానం మంచిగా ఉంది. అందుకే నేను అన్నా ఫ్యామిలీతో కూడా వెళ్ళొచ్చు అని. సో ఈ వీకెండ్ ఫ్యామిలీతో భగవంత్ కేసరి సినిమాకి పోండి. థర్డ్ పాజిటివ్ విషయానికి వస్తే సాంగ్స్, ఆడియో వింటే ఎట్లుందో నాకు తెలియదు కానీ వీడియో సాంగ్స్ అయితే మంచిగానే ఉండే. ఆ డ్యాన్స్ కూడా బాలయ్య శ్రీలీల వీళ్ళిద్దరు కలిసి గణపతి సాంగ్ సంథింగ్ ఏదో వేసిరు, మస్తు ఉండే. అది శ్రీలీల ఆ డ్యాన్స్ చేస్తుంటే నాకు మంచిగా అనిపించింది అనమాట. మొన్న స్కందాల అబ్బా ఏం సినిమారా నాయన స్కంద, నీ చుట్టూ చుట్టూ ఆ సాంగ్. ఇప్పుడు ఆ సాంగ్లో రాము శ్రీలీల ఇద్దరు కలిసి డ్యాన్స్ రచ్చలేపుతారనుకుంటే మొత్తం రామే వేసిండు, శ్రీలీల అక్కడక్కడ వచ్చి పోతుంది. ఇంకోటి ఇట్లా గిట్లేదో స్టెప్ వేశారు గండరావా, ఆ పాట ఏంది, ఆ డ్యాన్స్ ఏంది, ఏందిరా రొబ్బా. అండ్ ఆ సినిమాలో కూడా ఎట్లా అంటే ఆ కెమెరా తీసుకొని డైరెక్ట్ శ్రీలీల ఇట్లా ముఖం మీద పెట్టినట్టు అట్లా అనిపించింది నాకు. దీంట్లో మంచిగా ఉంది, మంచిగా హెయిర్ అది లివ్ చేసుకుంటా మంచిగా ఉంది అనమాట. ఏందిరా బాయ్ హీరోయిన్ గురించి ఎక్కువసేపు మాట్లాడుతున్నావు, మరి బాలయ్య బాబు బాలేడా అంటే బాలయ్య బాబు ఎందుకు మంచి లేడు, సూపర్ యాక్టింగ్ చేసిండు, సూపర్ డ్యాన్స్ కూడా చేసిండు. అండ్ ఇంకో పాజిటివ్ విషయానికి వస్తే శ్రీలీల క్యారెక్టర్ ఆర్క్ నాకు మంచిగా అనిపించింది, ఎందుకంటే తనకు ఒక ఫోబియా ఉంటుంది, యాంగ్జైటీ ఫియర్ అవన్నీ ఉంటాయి. బట్ లాస్ట్కి వాటన్నిటినీ ఐ మీన్ ఏమంటారు తొక్కేసి ఆమె బెటర్ పర్సన్ అవుతుంది అనమాట. నాకు ఆ క్యారెక్టర్ ఆర్క్ బాగా నచ్చింది, అంటే వీక్ నుండి ఆమె స్ట్రాంగ్ అవుతుంది. సో ఆ చూపించిన విధానం కూడా ఒక స్ట్రాంగ్ ఉమెన్ అని చెప్పి ప్రూవ్ చేసుకుంటుంది ఆ క్యారెక్టర్ అయితే, నాకైతే మంచిగా అనిపించింది. ఇక ఇట్లా పాజిటివ్ విషయాలు ఇట్లా ఒక్కొక్క పాయింట్ మాట్లాడాలంటే నా వల్ల అయితే లేదు, కానీ సినిమా అయితే బాగుందబ్బా, మీరైతే మీ ఫ్యామిలీతో వెళ్ళి చూడండి. అండ్ నెగిటివ్స్ గురించి మాట్లాడతా. ఈ సినిమాలో విలన్ గాడు ఉంటాడు, ఏం బిల్డప్ ఇస్తాడు అంటే అబ్బా మామూలు బిల్డప్ ఇవ్వడు, అది మనం కూడా నమ్ముతాం కాసేపు వరకు. అరే ఒక లైన్లో బాగానే విలనిజం చేస్తుండే అని అనుకుంటాం మనం కూడా. హీరోగాన్ హీరో పేరినగానే బుగ్గగాడు అడ్డం పడతాడు డైరెక్ట్ కుర్చీలో. అయితే బాలయ్య బాబు విలన్ గాడిని కొడుతుంటే నాకు జాలి అనిపిస్తుంది, ఎందుకంటే ఆయనకి అది కాలు లేదు కదా, ఆ కాలు లేకపోయినా ఆయన కూడా స్ట్రాంగ్గానే కొడుతుండు, గట్టిగా కొడుతుండు. హీరో డిషుమ్ డిషుమ్ చేసుకుంటారు. నాకేమనిపించిందంటే ఈయనకు రెండు కాళ్ళు ఉన్నాయనుకో, హీరోని ఏమైనా ఓడగొడతాడేమో అనిపించింది. సో ఫైనల్గా ఏం చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ బాగుంది, ఇంటర్వెల్ బాగుంది, సెకండ్ హాఫ్ కూడా బాగానే ఉంది, ఎమోషన్స్ కూడా మంచి వర్కౌట్ అయినాయి, కామెడీ కూడా ఉంది, మంచి టైంపాస్ అయితే అవుతుంది సినిమా. ఇక డిఆర్ఎస్ టైం అనమాట, డెస్టిన్ కానీ రివ్యూ సిస్టమ్. సో నేను భగవంత్ కేసరికి ఇచ్చే రేటింగ్ ఎంత అంటే 1 1 1 1 2 2 గుడ్డ అవపడుతుందా, వైట్ వైట్ అయ్యేసరికి అవపడుతుంది, కింద వడ్డే అనుకో గుడ్డు సోనా మొత్తం నేనే క్లీన్ చేయాల్సి వస్తుంది మళ్ళీ. ఇంకోటి 1 3 3. సో 5కి నేను ఇచ్చే రేటింగ్
త్రీ అనమాట భగవంత్ కేసరికి. ఇక లియో సినిమా చూడాలే పోయి కూరగాయలు ఆకు ఆకు లియో సినిమా నేను ఇంకా టికెట్ కూడా బుక్ చేసుకోలేదు. నిజంగా రివ్యూ చేయడం చాలా కష్టం అబ్బా. వచ్చి నించుంటే కెమెరా ముందు నోరు ఇంత కూడా వస్తలేదు. ఇంతసేపు మాట్లాడినా ఏం మాట్లాడినా కూడా తెలియదు. ఎడిటింగ్లో చూసుకోవాలి కానీ నేను బెటర్ అవుతా, ఎడిటింగ్లో బెటర్ అవుతా, మాట్లాడడంలో బెటర్ అవుతా, మంచి ఇంకా ఎంటర్టైనింగ్ వేలో రివ్యూ ఇవ్వడానికి ట్రై చేస్తా. ఓకేనా? సరే లియో మూవీ చూసేసి వస్తాను నేను. ఓకేనా? కూరగాయలు ఆకు 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 ఆకు.